పూర్వకాలంలో 70-80 ఏళ్ళు వచ్చినా జుట్టు నల్లగా నెగనెగలాడుతూ ఉండేది. అంతేకాదు జుట్టు రాలే సమస్య వారికి ఉండేది కాదు, ఎవరిని చూసినా పొడవాటి జుట్టుతో అందంగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, ఆధునికత పెరిగింది, దీనికి తోడు ఆడంబరాలు పెరిగాయి. ఖరీదైన షాంపూలను వాడుతూ ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుడుకాయలు శీకాకాయలను వాడటం వల్ల చిన్నతనంలోనే ముగ్గుపోసినట్లు కనిపించే నిరసిన జుట్టు మైదానం లాంటి బట్టతల వస్తున్నాయి. కుంకుడుకాయలతో తల స్నానం చేసిన అమ్మమ్మ జుట్టు పట్టుకుచ్చులా నల్లగా మెరిసిపోతుంటే షాంపూలతో తయారు చేసిన అమ్మాయి జుట్టు కొబ్బరి బీచ్లా రఫ్గా మారుతుంది. అందుకే తల స్నానానికి కుంకుడుకాయలను వాడడమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడమే కాక పేలు చుండ్రు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక అదేవిధంగా కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకొని దీనివల్ల తల స్నానం చేయడం వల్ల నల్లని జుట్టు మన సొంతమవుతుంది. ఇక కుంకుడుకాయలతో పాటు రకరకాల పదార్థాలను కలిపి తల స్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యవంతమైన జుట్టు మన సొంతం అవడమే కాక జుట్టు సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇక కుంకుడుకాయలతో ఏ ఏ పదార్థాలను కలిపి జుట్టు సమస్యలకు ఎలా చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎండబెట్టిన కమల తొక్కలు, నిమ్మ తొక్కలు, మందార ఆకులు, మందార పూలు, మెంతులను పొడి చేసి కుంకుడు పొడిలో కలపాలి. వీటన్నిటినీ కలిపిన పొడితో తల స్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి, త్వరగా జుట్టు నెరవదు, జుట్టు ఊడదు కూడా, బిరుసకకుండా మెత్తగా ఉంటుంది. వీటిలో ఎలాంటి రసాయనాలు కలవవు కనుక జుట్టు నల్లగా నిగినిగిలాడుతూ ఉంటుంది. కుంకుడుకాయలతో తల స్నానం చేయడం వల్ల కురులు పట్టులా మెరుస్తాయి. ఇక అదేవిధంగా కుంకుళ్ళు తల స్నానానికి కాక చర్మ సౌందర్యానికి, మృదుత్వానికి, చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను, ఎలర్జీలను పోగొడతాయి. కుంకుడు రసంలో ఖరీదైన పట్టు చీరలు నానబెట్టి ఉతికితే అవి ఎంతగానో మెరుస్తాయి. అదేవిధంగా బంగారు ఆభరణాలను కుంకుడు రసంలో నానబెట్టి మెత్తని బ్రష్తో మృదువుగా రుద్దితే అవి శుభ్రపడి దగదగా మెరుస్తూ ఉంటాయి. ఇక కుంకుడుకాయలను సోప్ నట్స్ అని కూడా పిలుస్తారు. సో చూసారు కదండి, కుంకుడుకాయలని ఏ విధంగా ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో. మీరు కూడా సహజ సిద్ధంగా లభించే కుంకుడుకాయలను వాడి మీ జుట్టు నల్లగా మార్చుకోండి. అదేవిధంగా జుట్టు పట్టుకుచ్చులో తయారవడానికి కూడా ఈ కుంకుడుకాయలు ఎంతో బాగా పనిచేస్తాయి. మీరు కూడా ఈ కుంకుడుకాయలను తల స్నానానికి ఉపయోగించి మీ జుట్టును నల్లని పట్టుకుచ్చులా తయారు చేసుకోండి.